नमस्ते एसएस न्यूज़ की स्वागत सुलूरुपेटलो वेलसी उन्ना श्री चंगलम्म परमेश्वरी आलयानिकी एन्निकल परिशीलकुलु भरत चंद्रन गुरुवारं विच्चेसी अम्मनेनी दर्शिंचुकुन्नारु ई संदर्भंगा ఆలయం వద్ద ఆయనకు ఈవో ఆల శ్రీనివాసులు రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం భరత్ చంద్రన్కు ఆలయ గౌరవాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆల శ్రీనివాసులు రెడ్డి, చైర్మన్ బాలచంద్రారెడ్డి, బోర్డు మెంబర్స్ వంక దినేష్ యాదవ్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడప కార్యక్రమంలో భాగంగా సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా తమ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి సులూరుపేట మండలం ఆభాకా సామంతమల్ల గ్రామాల్లో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటర్ ప్లాన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ అనిల్ రెడ్డి, జెట్టు వేణు యాదవ్, ఆభాక రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ వచ్చేయండి. ఈ ఫోటో చాలా బాగుంది. నీకు ఎంత ఇచ్చాను? 18,750 రూపాయలు ఇచ్చారా? సబ్సిడీ న్యాయానికి రైతు భరోసా వచ్చిందా? నువ్వు సచివాలయం చూసుకున్నావా? నీ వాలంటీర్ అంటే వచ్చిన సచివాలయంలో లిఫ్ట్ చేశారు. అమ్మఒడి వస్తుందా లేదా ఎందుకంటే ఉందా లేదు వాలంటీర్స్ వచ్చిన చూస్తాడు చూపిస్తాను. అది జగన్ నుంచి ఇచ్చారు కదా, ఆ వడ్డీలు ఎందుకు ఇచ్చారా? అది వచ్చింది కదా.
అభిమాని కదా సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసి ఉన్న హుండీల లెక్కింపును దేవదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఆలయ ఈవో శ్రీనివాసుల రెడ్డి నేతృత్వంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 42 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాలచంద్రారెడ్డి, పాలక మండలి సభ్యులు వంక దినేష్ యాదవ్, సుమతి, ఎంఎం పద్మజ, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాప్తం.